సీతారామ శాస్త్రి గారి గీత రచనా ప్రతిభను గురించి ముచ్చటించుకునే ముందు ఆయన సిరివెన్నెల చిత్రం కోసం రాసిన మొదటి పాట నాటి పరిస్థితుల గురించి చెప్పుకోవాలి. ఆ పాటని రాసే ముందు శాస్త్రి గారు, మీరు సినిమా గాని సినిమా పాటకు గాని కొత్త. సినిమా పాటని రాయడానికి కొన్ని పద్ధతులు నియమాలు ఉంటాయి, వాటికి అలవాటు పడడానికి మీకు కొంత టైం పడుతుంది. అందువల్ల ఈ మొదటి పాటని మీకు తోచిన పద్ధతిలో రాయండి. కథ వివరంగా విన్నారు కదా, సాహిత్యం వినగానే అబ్బా సాహిత్యం చాలా గొప్పగా ఉంది అనిపించాలి. మీరు ఏ వస్తువు ఎంచుకుంటారో, ఎలాంటి భాషని వాడుకుంటారో మీ స్వేచ్ఛకే వదిలేస్తున్నాను అని కళాతపస్వి విశ్వనాథ్ గారు అన్నారంట. ఆ హామీని, ఆ కథని, కథలోని ఆత్మని జీర్ణించుకొని ఈ జగత్తు మొత్తం నిండి ఉన్న నాదం ఉనికిని అద్భుతంగా ఆవిష్కరించారు పాటలు శాస్త్రి గారు. నా ఉచ్ఛ్వాసం కవనం అని శాస్త్రి గారు రాసినట్టుగానే తర్వాత ఆయన ఉచ్ఛ్వాసం నిజంగానే కవనమైంది. కమనీయమైన గీతాలెన్నింటినో ఆవిష్కరించింది. తొలిపాటతోనే నంది పురస్కారాన్ని అందుకున్న శాస్త్రి గారు ఈ సినిమా తర్వాతే సిరివెన్నెలగా ప్రసిద్ధులయ్యారు. మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు, సుశీలమ్మ గారు ఆలపించిన ఈ జీవన గీతాన్ని మన కోసం పాడి అలరించడానికి వేదికపైకి వస్తున్నారు. ఇదే పాటకి ఉత్తమ గాయకుడిగా నంది బహుమతిని అందుకున్న బాలు గారు, జతగా శైలజ గారు. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓం ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. సుర జరి గమనమౌ సామ వేద సారమిది. సరసస్వర సుర జరి గమనమౌ సామ వేద సారమిది. నే పాడిన జీవన గీతం, ఈ గీతం విరించిన విరచించితిని కవనం, విపంచిన వినిపించితిని.
జన్మించు హృదయ మృదంగ ధ్వానం, జన్మించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం, నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. సరసస్వర సుర చరిగమనము సామవేద సారమిది, సరసస్వర సుర చరిగమనము సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. ఇంత అద్భుతమైన పాటని రాసిన సీతారామ శాస్త్రి గారికి, ఇంత గొప్ప భాషని అంగీకరించిన విశ్వనాథ్ గారికి, అంత అద్భుతమైన సినిమాని మనకి చూపించిన విశ్వనాథ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ప్రతి తెలుగు హృదయం గర్వపడుతుంది. కే విశ్వనాథ్ గారు మనవారు. బాలు గారు అద్భుతం. నిజంగా ఇది యాక్సెప్ట్ చేయాలండి. ఎవరైనా సరే రాసిన వాటిని పీకౌతులు పడేస్తున్న రోజుల్లో మీ మనసుకు తోచింది రాయండి, ఎంత కష్టమైన సమాసమైనా పర్వాలేదు, కావాల్సిన వాళ్ళు విని అర్థం చేసుకుంటారు అన్నప్పుడు ఆ విశృంఖలతతో రాసినటువంటి పాటని అంగీకరించినటువంటి ఆ దర్శకుడు నిర్మాత సంస్కారానికి ముందుగా జోహార్లు మీరు అర్పించినట్టుగా చాలా సంస్కారవంతమైన పని. అనాది రాగం అని సంగీతాన్ని చెప్పాడు, ఇప్పుడు అది అనాథ రాగం అయిపోయింది దురదృష్టవశాత్. ఎందుకంటే ఇది కేవలం సంగీతాన్ని గురించినటువంటి శబ్ద, నిజమైన మంచి శబ్దాన్ని గురించినటువంటి విశేషణాలే పాట అంతా కూడా. సరసస్వర సురఝరీ గమనమో అది ఆ రోజున నేను ఎందుకు ఇలా పాడలేకపోయానని ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట. స్వర సుర ఝరి అలా అలా ఎలా ప్రవహిస్తుంది అనిపిస్తుంది. మామూలుగా సరసస్వర సుర ఝరీ గమనమో అని ఉంది, ఆ తర్వాత కచేరీలు పాడగా పాడగా నాకు వాడి మాటలు విన్న తర్వాత దీనికి ఇలా ఉంటే బాగుండని, సరసస్వర సుర ఝరీ గమనమో, ఆ సరసస్వర సుర ఝరీ అలా ప్రవహిస్తేనే బాగుంటుంది అనిపించింది అన్నమాట. సామవేద సారమిది. మహాదేవన్ గారికి పుహలేందుకి పాద నమస్కారాలు. ఎందుకంటే హృదయాన్ని పాడేవాడే కాదు సంగీత దర్శకుడు అర్థం చేసుకోవాలి కవి హృదయాన్ని. మహాదేవన్ గారికి అది ఎప్పుడు ఉంది, అక్షరం అంటే ప్రాణం ఆయనకి. నా ట్యూన్లో తప్పు వచ్చినా టేక్లో కూడా చాలాసార్లు ఆయన అక్కడెవరో సరిగ్గా వాయించలేదు మామా, మేమేదో చిన్న అరే మాటలు కష్ట కరెక్ట్గా ఉన్నాయా, స్పష్టంగా అన్నావా, చాలరా మాట ముఖ్యం రా నాయన పాటకి అనేవాడు ఎప్పుడు కూడా. అంత తాపత్రయపడే వ్యక్తి అక్షరం కోసం అని అందుకనే అంత అద్భుతంగా వచ్చింది ఈ సరసస్వర సురఝరి మా వాడి చేతిలో నుంచి. ఒకటే మాట అన్నమాట, మీరు చాలా పాటలు రాస్తారు సినిమాకి, అందులో ఎక్కువ పాటలు నేనే పాడతాను అని. ఏ తథాస్తు దేవతలు పైనుండి ఆశీర్వదించారు అలాగే జరిగింది. సిరివెన్నెలలో ఈ పాట ఏంటి, ప్రతి పాట ఆణిముత్యమే, ప్రతి పాట ఆణిముత్యమే. ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, ప్రాణం తీసేశాడా ఆ మాట రాసి అక్కడ. గానం పుట్టుక గాత్రం చూడాలా, ఎంత గొప్పగా రాశాడు అలాంటి ఆ పాటలో. అందుకని సిరివెన్నెల సాహిత్య సంగీత సౌరభాలకు ఒక ఆలవాలమైనటువంటి ఒక అద్భుతమైన మంజూష అని చెప్తాను నేను. అంత అద్భుతమైనటువంటి పేటిక అది. అందులో హరిప్రసాద్ చౌరసియా గారు ఆ రోజు వచ్చి వాయిస్తుంటే ముహూర్తానికి రికార్డ్ చేశాం. సుశీల్ గారు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆయన ప్రతిక్షణం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు. మేమందరం కలిసి రిహార్సల్స్ చేస్తుంటే బాలుగారు ముహూర్తమైనా పర్వాలేదు ఈ పాట ట్రాక్ తీసేయమనండి మళ్ళీ మనం తర్వాత పాడదాం అన్నారు. ఎందుకమ్మా అని అడిగాను నేను. ఆయన ప్రతిసారి అంత శృతి సుభగంగా వాయిస్తుంటే మనం ఎక్కడన్నా అపశృతి చేస్తామో వస్తుందేమోనని భయం వేస్తుందండి అన్నారు. అంత అద్భుతంగా వాయించారు ఆయన. అది ఇవాళ ఒక మానాగా పెట్టుకుని వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసి ఆ పాటను అంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు.
ఆ తల అటువైపు ఉంచుకున్న వ్యక్తి పేరు యుగంధర్ సూర్యనారాయణ. చాలా మంది ఈ పాటను ప్రజెంట్ చేస్తున్నారు వేదిక మీద, చాలా బాగుంటుంది. మాకు ఈ అవకాశం మళ్ళీ దొరికినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి. థ్యాంక్ యూ సంజయ్ గారు.